ఓకే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక పల్లె పల్లెకు ఈ కామర్స్, ఆన్లైన్లోనూ వస్తువులు కొనుగోళ్లు చిన్న ఊళ్ళకు వచ్చి అందిస్తున్న సంస్థలు అంటూ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది వార్తలు. ఇక మరో ప్రధాన అంశంగా చర్చల్లో ముందడుగు, రైతు సంఘాలు రెండు డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కీలకమైన సాగు చట్టాలు, మద్దతు ధరపై అదే పెద్దపీట. ఇక జనవరి 4 మళ్లీ భేటీకి ఇరుపక్షాల అంగీకారం తెలుపుతున్నారు. ఇక రైతు నేతల అల్పాహారాన్ని స్వీకరించిన మంత్రులు, ఇక ప్రభుత్వ తేనిటిని సేకరించిన కిసాన్ మోర్చా ప్రతినిధులు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక మరో ప్రధాన అంశంగా ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఆరోగ్యశ్రీ అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, దృశ్య మాధ్యమ సమీక్షంలో ప్రధానికి తెలిపిన సీఎం సోమేష్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్త, నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, నేరరహిత తెలంగాణ లక్ష్యం, గత 7 కంటే నేరాల్లో 6% తగ్గుదల. వార్షిక నివేదిక విడుదలతో డీజీపీ వ్యాఖ్యలు చేసిన వార్తను సంబంధించిన వార్తను చూస్తున్నాం ఇక్కడ మనం. ఇక మరో వార్త, ఎల్ఆర్ఎస్ లేకుండా భవన నిర్మాణం, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం. ఇక పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం ఇక్కడ మనం. మరో వార్త, యాప్ల దండ 21,000 కోట్లు, 7 నెలల్లో 100,000 మందికి అప్పులు, కీలక సూత్రధారి ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కేంద్ర రహదారి రవాణా శాఖ వెల్లడించారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక వంటి మామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా జహంగీర్, దానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక ఉద్యోగాల లబ్ధి 10,000 కోట్లు, ఇక రెగ్యులర్ సిబ్బందికే భారీ వాట. ఇక అన్ని ప్రధాన దినపత్రికలోని ఇదే వార్తను హైలైట్ చేశాయి. ఇక ఇందులోనూ కూడా నమస్తే తెలంగాణ కూడా అదే వార్తను హైలైట్ చేసింది. ఇక తాత్కాలిక ఉద్యోగులకు వేతన పెంపు, సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నాం. ఇక నిధుల సమీకరణ దిశగా ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్లో సర్దుబాటుకు యత్నం. ఇక మరో 50,000 పోస్టుల భర్తీకి కసరత్తు, వారిని కలిపితే భారీగా నిధులు అవసరమవుతాయంటూ వార్తను చూస్తున్నాం. వేతనాల పెంపు నిర్ణయం నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మహిళలు, ఇక దానికి సంబంధించిన చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్త, ఇక నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ, ప్రగతి భవన్లో 12 గంటలకు సమావేశం. ఇక టీఎన్జీఓ టీఓ నేతలకు ఆహ్వానాలు, 200 మంది ఉద్యోగులకు అక్కడే భోజనం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, భవిష్యత్ మార్గదర్శి తొలి పీఆర్సీ, 2.5 ఏళ్ళు సుదీర్ఘ కసరత్తు, ఇక ఉద్యమ ఆకాంక్షకు ప్రతిబింబిస్తుంది, ఇక నేడో రేపో సర్కార్కు సమర్పణ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది, ఇక ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం, ఇక ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయం, ప్రధాని మోడీకి తెలియజేసిన సీఎస్ సోమేష్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో అంశం, ఇక లోన్ మాఫియా డాన్ లాంబో, దారుణ యాప్ నిర్వహణకు ఇతడిదే, ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నాగరాజ్తో పాటు అరెస్ట్ చేశారు. ఇక రుణగ్రహీతకు నగ్న ఫోటోలతో వేధింపులు, చైనా నుంచి లోన్లు ఇక్కడ వసూళ్లు, ఇక దానికి అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన వార్త ఈ నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. మరో వార్త, అంకురాలకు ఊతం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు 4 సపోర్ట్ వ్యవస్థాపకులకు అభినందనలు తెలిపారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక దేశంలోనే తొలి మోషన్ క్యాప్షన్ సినిమా ధీరాను రూపొందించిన వరంగల్కు చెందిన అరుణ్ కుమార్ మంత్రి కేటీఆర్ అభినందించారు, దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో హైలైట్గా ఉంది. ఇక మరో ప్రధాన అంశం, భద్రంగా ఉందాం, భయం వద్దు, బ్రిటన్ స్టేన్ పై ఆందోళన అవసరం, వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతకం కాదు, ఇక సమిష్టి కృషితో అదుపులోనే కరోనా వ్యాప్తి, ఇది స్ఫూర్తి, ప్రదర్శిస్తే కొత్త రకంపై గెలుస్తామంటూ కరోనాకు సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. ఇక మరో వార్త, అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్, నేడు రేపు రాత్రి 1 గంట దాకా బార్లు, న్యూ ఇయర్ వేడుకలు నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేశారు, దానికి సంబంధించిన వార్త. ఇక మరో వార్త, ఐటీ రిటర్న్ల గడువు పెంపు, వ్యక్తులకు జనవరి 10, కంపెనీలకు ఫిబ్రవరి 15 వరకు వెసులుబాటు, జిఎస్టీ రిటర్న్ల గడువు 2 నెలలు పొడిగించారు, ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక టీకా వేసుకున్నా పాజిటివ్, అమెరికాలో ఓ నర్సుకు వింత అనుభవం ఎదురైంది, ఇక అనూహ్యమేమీ కాదు, 14 రోజుల తర్వాతే రక్షణ, వైద్య నిపుణులు తెలిపారు, దానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, అధిక స్కూల్ ఫీజు వాపస్, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులు సిద్ధం. ఇక మరో అంశం, కామారెడ్డి కలెక్టర్కు వెబ్రత్న అవార్డు, వర్చువల్లో పురస్కారం ప్రదానం చేసిన రాష్ట్రపతి, ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శరత్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక చర్చిద్దాం రండి, ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం కేసీఆర్ భేటీ, ఇక అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ ఇదే వార్తను హైలైట్ చేశాయి. ఇక 4 సంఘాల నేతలకు సీఎంఓ ఆహ్వానం, టీఎన్జీఓ టీజీఓ ట్రస్టా 4వ తరగతి ఉద్యోగుల సంఘాలతో మధ్యాహ్నం భోజనం తర్వాత భేటీ కానున్నారు, ఇక
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్మెంట్ పదవి విరమణ వయసు పెంపు సర్వీస్ నిబంధనలు పదోన్నతులపై చర్చించే అవకాశం అంటూ అర్థం చేస్తున్నాం. సంఘాల కొత్త క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ ఉపాధ్యాయ సంఘాలకు అందరినీ ఆహ్వానం నేడు లేదా రెండవ పిఆర్సీ నివేదిక అందజేత అంటూ అర్థం చేస్తున్నాం. తెలంగాణలో ఆయుష్మాన్ భారతి ఆరోగ్యశ్రీతో కలిపి రాష్ట్రంలో అమలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక రెండేళ్ల తర్వాత అంగీకరించిన రాష్ట్రం ప్రధాని మోడీకి తెలిపిన సీఎస్ సోమేష్ అంటూ వార్తలు చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల కవర్ ఆయుష్మాన్ భారత్కు 2 లక్షలు ఇక పథకానికి కేంద్రం నుంచి 200 కోట్లు విడుదల అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక మరో వార్త ఇక అర్ధరాత్రి దాకా తాగొచ్చు ఆబ్కారీ శాఖ వైపరీత్యం మద్యం షాపులు సమయం పెంపు అంటూ వార్తలు చూస్తున్నాం. రాత్రి 12 వరకు తెరిచేందుకు ఓకే. బారులో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక తొలి రోజు 10,000 ఫైన్ 6 నెలలు జైలు ఇతరుల మృతికి కారణమైతే హత్యా కేసు నమోదు చేస్తారు. ఇక నూతన వేడుకలకు అనుమతులు లేవు డీజీపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త చైనీల దారుణాలే ఇన్స్టెంట్ లోన్ యాప్లు వారి పాపమే వారికి 2 తెలుగు వారి సహకారం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక 100కి పైగా యాప్లతో 21,000 కోట్ల దండ తెలంగాణ పోలీస్ దెబ్బకు చైనాకు పారిపోయే యత్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైడ్రామా నడుమ ఇద్దరు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో అంశం ఇక 2 అంశాలపై ఏకాభిప్రాయం విద్యుత్ చట్టాలతో మార్పులు వాయు కాలుష్యం ఆర్డినెన్స్ నుంచి రైతులకు మినహాయింపు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఇక రైతులతో 6 విడత చర్చల్లో పురోగతి సాధించింది. 5 గంటల పాటు కొనసాగిన చర్చలు సాగు చట్టాలు ఎంఎఫ్పిపై ప్రతిష్టంభన వారిపై 4 జనవరి చర్చిస్తామంటూ తోమర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూస్తున్నాం. ఐటీ రిటర్న్ల శాఖ గడువు పెంపు వచ్చే నెల 10 వరకు పొడిగింపు అనే వార్తను చూస్తున్నాం. ఇక ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.